నర్స్ కాదు అమ్మతో పైన కావద్దు మీరు ఆమె నర్స్ కాదు బయట మనిషి బయట మనిషి చెత్త ఏంటి అది మాకు కావాల్సింది డాక్టర్ మాత్రం ఎంటర్ కావాలి సరే దేవుడిని ఒదిగిరా ఆయన చచ్చిపోయిన 5 నిమిషాలకి నేను అడిగిన దాకా చెప్పలేదు సార్ వాళ్ళు అది పెట్టి మేము అలాడుతున్నామే కానీ వాళ్ళు వచ్చి కనీసం ఒక డిగ్రీ పెట్టి కానీ चली దీని మీద మీరు ఏమని ఆలోచిస్తున్నారు డాక్టర్ల మీద గానీ లేదంటే ఫర్దర్ గా మీరు ఎలా అయితే ఉంటాయి కదా ఎవరైనా ఒక నాయకుని చెప్తే పెద్ద కోపం పోవడం లేదా కేసు నేను రావడం జరిగింది దాని కారణం ఏమిటనగా నిన్నటి రోజు అయినటువంటి శనివారం నాడు మన ఆత్మకూరు పెంచిలే అని ఒక అరుంధతి బిడ్డ హార్ట్ అటాక్ గుండెకి సంబంధించినటువంటి బాధతో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మరిపాడు ప్రాథమిక కేంద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు తన యొక్క ఛాంబర్లో ఉన్నప్పటికి కూడా కేవలం మాదిగా అనే ఒక కులం సాగుతో వాళ్ళు చూడకుండా ఆ పేషెంట్ని ముట్టుకోకుండా తర్వాత అక్కడ ఉన్నటువంటి తిరుపతమ్మ నాగమ్మ అనే ఇద్దరు నర్సుల చేత ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది ఆ ట్రీట్మెంట్ కూడా గుండెకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా గ్యాస్ ట్రబుల్ అనే ఒక అనుమానంతో ఒక ఇంజెక్షన్ని ఒక వైట్ పేపర్ మీద రాయించి స్థానిక మెడికల్ హాస్పిటల్ నుంచి తీసుకురమ్మని చెప్పి బాధితులకి చెప్పడం జరిగింది వారు మెడికల్ షాప్ నుంచి ఆ యొక్క ఇంజెక్షన్ తీసుకురావడం జరిగింది వెంటనే నాగమ్మ అనే ఒక నర్సు ఆ ఇంజెక్షన్ని సెలైన్లో పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత 15-20 నిమిషాల తర్వాత అతనికి వ్యాధి గుండెకి సంబంధించినటువంటి వ్యాధి ఎక్కువై అతను విడతలు విడతలుగా వలడం జరుగుతూ ఉన్నది వలడం జరిగినప్పుడు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క భార్య తర్వాత వాళ్ళకు సంబంధించిన బంధువులందరూ డాక్టర్ వెంకటకిషోర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మా యొక్క బిడ్డ ఎక్కువ నొప్పితో బాధపడతా ఉన్నారు మీరు సెల్లును తీయించండి మేము ఉన్నత స్థాయి అయినటువంటి హాస్పిటల్ తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించడానికి నేను తీసుకెళ్తామని పదే పదే పలుమార్లు ప్రాధాయపడినా కూడా వారు వినకుండా ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం అని చెప్పి తెలిసి తెలియనటువంటి చాలినటువంటి వైద్యం ఇచ్చి ఆ యొక్క ఆత్మగురు పెంచలేని మరణానికి కారణమైనటువంటి వెంకటకిషోరు ఎస్ అనితారెడ్డి డాక్టర్లు మరియు తిరుపతమ్మ నాగమ్మ నర్సుల యొక్క నలుగురు కారణంగా వీరిని ప్రతిఘటిస్తూ మేము ప్రపంచ మానవ హక్కుల సంఘం తరపున ఈ యొక్క కేసుని మా జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీ వారి దృష్టి తీసుకువెళ్లి వెంటనే ఆ ఆత్మకూరు పెంచిలే కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అలాగే ఆ కుటుంబానికి మాదిగ కులానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ద్వారా ఏటువంటి బెనిఫిట్స్ రావాలనో ఆ బెనిఫిట్స్ మొత్తం వచ్చే విధంగా కృషి చేస్తూ ఆ యొక్క బాధితులైనటువంటి డాక్టర్లు నర్సులపైన శిక్ష విధించేంత వరకు కూడా పోరాడతాం అండగా ఉంటామని చెప్పి కూడా మేము ఈ సభామూర్ఖంగా వాళ్ళ యొక్క పెంచల యొక్క కుటుంబ సమక్షంలో ఈరోజు హామీ ఇవ్వడం జరుగుతుంది. రెడ్డి గారు మానవ హక్కుల అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. వీరి ద్వారా ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మనం ఖచ్చితంగా ఈ యొక్క కేసుని ఫైల్ చేసి ఎవరైతే ఈ పెంచల యొక్క చావుకి కారణమయ్యారో నిర్లక్ష్యానికి ఆయన చనిపోవడం జరిగింది. ఆ చావుకి ఎవరినైతే కారణమయ్యారో వారందరూ కూడా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా పోలీస్ కేసు కూడా వీరి మీద రిజిస్టర్ చేసి వాళ్ళని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా మేము ముందుండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.